నిరుద్యోగ దీక్షను భగ్నంగా చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని వెంటనే గద్దించాలని పిలుపునిస్తున్నాం. ఎందుకంటే లక్షలాది ఉద్యోగాలు ఉన్నా కూడా ఉద్యోగాలు ఇక్కడ వాళ్ళ ఇంటి ఉద్యోగాలు పెంచుకున్నాడు ఆయన, కానీ ప్రజలకు చేసింది ఏమి లేదు. ఇప్పటికైనా కేసీఆర్ కనువిప్పు చేసుకొని ఇటువంటి పోలీసులతో ధర్నాలను చేస్తుంటే అరెస్టులు ముందస్తు అరెస్టులను బంద్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం నిరుద్యోగులకు ఇస్తున్న ఉద్యోగాలు ఇవ్వాలి. తెలంగాణ వచ్చినప్పుడు నిధులు నియామకాలు ఎట్లా చెప్పారో, నీళ్లు ఎట్లా చెప్పారో అదేవిధంగా ఫస్ట్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గద్దెనెక్కి 9 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది యువతకు నిరుద్యోగకు మరి ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైన సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు నిరుద్యోగులకు బాసటగా ఉంటూ మరి ఉపవాస దీక్ష ప్రజాస్వామ్యంలో మాకున్నటువంటి హక్కును మేము వినియోగించుకొని అన్ని అనుమతులతోని ఈరోజు మేము ఉపవాస దీక్ష చేస్తుంటే మరి ఒక నిరంకుశ పాలనతోని పోలీసులను అడ్డు పెట్టుకొని అత్యంత క్రూరంగా కర్కశత్వంగా అర్ధరాత్రి కార్యకర్తల పైన దాడి చేసి మరి ఏ విధంగా అయితే అరెస్ట్ చేసిందో ఇది చాలా హేయమైన చర్య అని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ తెలంగాణ యావత్ సమాజం కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరు కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. రానున్న కాలంలో కేసీఆర్కి తగిన బుద్ధి చెప్తాం. పోలీసులనే అడ్డు పెట్టుకొని మీరు మా ఉద్యమాన్ని అణచివేయాలనుకుంటే ఉవ్వెత్తున లేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేసి నిరుద్యోగులకు అండగా ఉంటామని తెలియజేస్తూ రానున్న భారతీయ జనతా పార్టీలో యువతను నిరుద్యోగను అందరినీ కూడా సంతృప్తి పరిచే విధంగా ఉద్యోగాలు ఇస్తామని తెలియజేస్తున్నాం. కేసీఆర్ మరి ఇంటికి ఉద్యోగం ఇస్తాని చెప్పి నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే 9 సంవత్సరాలుగా ఉద్యోగ నోటిఫికేషన్లను వేస్తా అని చెప్పేసి మరి వేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తూ మరి వారి యొక్క నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రివర్యులు మరి శాంతియుతంగా 24 గంటల నిరాహార దీక్షకు మరి హైదరాబాదులో పూనుకుంటే ఈ ప్రభుత్వం నిరంకుశత్వంగా ఈరోజు నిజాము 8వ నిజాముగా వ్యవహరిస్తూ మరి పోలీసులను ఆ రోజు రజాకార్ల యొక్క సైన్యాన్ని పెట్టుకొని కాసీం రజ్వీని ఏ విధంగా అయితే పెట్టుకొని మరి తెలంగాణ మీద దాడులు చేశారో ఇవాళ పోలీసులను పెట్టుకొని ఈ యొక్క అప్రజాస్వామ్యకంగా అరెస్టులు చేయడాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. మరి ఒక కేంద్ర మంత్రిని మరి ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా మరి పోలీసులు దాడులు చేసి కార్యకర్తలను గాయపరిచి ఒక కేంద్ర మంత్రిని గాయపరిచి మరి తీసుకుపోయినట్టు తీరుకు నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టాం. ఈరోజు మరి కేసీఆర్ ఒకటే చెప్తా ఉన్నాం, మరి ఆ రోజు తెలంగాణలో ప్రజలు కాసీం రజ్వీని నిజాంను ఏ విధంగా అయితే తరిమి కొట్టారో రేపు ఈ యొక్క తెలంగాణ సమాజం ముఖ్యంగా యువకులను మోసం చేసినటువంటి ఈ యొక్క యువతంతా కూడా మేల్కొన్నది. మరి నీ యొక్క నోటిఫికేషన్ లేక యూనివర్సిటీలో నోటిఫికేషన్ లేక ఉద్యోగ నోటిఫికేషన్ లేక ఇవాళ యువతంతా కూడా మరి నేను తరుపు కొట్టడానికి సిద్ధంగా ఉంది, మరి దానికి సిద్ధంగా అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరి వాస్తవంగా 25,000 పైన ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉంటాయి, కేవలం నోటిఫికేషన్ల కోసం 6,000 పోస్టులు ఖాళీ అని చూపిస్తూ ఉన్నారు. ఇలా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలుగా ఉంటే ఈ ప్రభుత్వం 9 సంవత్సరాల నుంచి ఏం చేసిందంటే పోలీసులను రిక్రూట్మెంట్ చేసుకుని ఇలా ప్రతిపక్షాలను భారతీయ జనతా పార్టీ ధర్నాలు చేయకుండా ఇళ్లలో గృహారెస్టులు నిర్బంధాలు మరి చేయడం కోసమే ఇక పోలీసు వ్యవస్థను చేస్తుంది. కానీ నిజమైనటువంటి ఏదైతే ఈరోజు ప్రజలకు అవసరం ఉన్నటువంటి ఉద్యోగాలు ఉన్నావో వాటిని భర్తీ చేయకుండా కాలయాపన చేస్తుంది. మరి వీటన్నిటిని కూడా నిరసిస్తూ ఇవాళ కేసు ఇవాళ యువతకు అండగా ఉండాలని చెప్పేసి కిషన్ రెడ్డి గారు పిలిపించి మరి ఒక శాంతియుతంగా చేస్తూ ఉంటే మీకు ఏం జరిగింది, ఏం నొప్పి జరిగిందని చెప్పేసి మేము కేసీఆర్ ప్రశ్నిస్తాము అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకో కేసీఆర్ గారు, ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా మరి చైతన్యమైంది. ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇవాళ కేసీఆర్ మెడలు వంచుతుందని చెప్పేసి ఇవాళ సమాజానికి అంతా కూడా అర్థమైంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము తీసుకునేటువంటి కార్యక్రమాలకు కూడా యువత ప్రజలు కూడా అండగా ఉండాలని చెప్పేసి మేము అందరినీ కూడా కోరుతా ఉన్నాం. దేశం
Don't be like them.